భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఇంటి యాజమాన్య హక్కు పత్రాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇక్కడి కుటుంబాలకు 76 జీవో ద్వారా ఇంటి యాజమాన్య హక్కు పత్రాలు అందాయి. స్థానిక కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ప్రజల అభ్యర్థనలను సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించడమే కాకుండా సమస్య పరిష్కారమయ్యేలా చూశారన్నారు. కొనుక్కునే హక్కు లేని హక్కు కానీ అమ్ముకునే హక్కు కానీ దానం ఇచ్చే హక్కు కానీ బిడ్డకి ఖర్చు ఇచ్చే హక్కు కానీ బ్యాంకు రుణాలు పొందే హక్కు లేని పరిస్థితి ఈనాడు. అటువంటి పరిస్థితిలో ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నేను వారికి దాదాపుగా 7000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2018 తర్వాత కలిసిన నేను కేసీఆర్తో మాట్లాడి కేటీఆర్తో మాట్లాడి మిగతా వార్డు అందరికి కూడా 9 వార్డులలో అందరికి కూడా హక్కు కల్పించాలి పట్టాలి వారిని ఉద్దేశంతోనే ఈనాడు 100 సంవత్సరాలు ఎవరు చేయలేని కార్యక్రమం ఈనాడు పట్టా ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. దాదాపుగా ఇప్పటికీ ఈరోజు 6 నుంచి 7 వేలకు పట్టా ఇస్తున్నాం. తప్పకుండా అంత కూడా వినియోగించుకోండి. అన్ని హక్కులు సర్వహక్కులు ఎవరైతే ఇటు నిర్మాణం చేసుకున్నారో వారికి అభిపత్రిగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందువల్ల మంచి వాతావరణం చల్లగా ఉంది వాతావరణం. ఇంత ఎండలో కూడా ఎండ తగ్గింది ప్రశాంతంగా అందరూ కూడా పట్టాలు తీసుకుంటున్నారు. దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ